ఈ నెల 23వ తేదీన ఇల్లందులో టీడీపీ మినీ మహానాడు జరగనుందని దీనికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా అధికారం లేకున్నా పార్టీ కోసం కార్యకర్తలు నాయకులు కష్టపడ్డట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలే పరిష్కారంగా టీడీపీ నాయకులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మినీ మహానాడుకు మహబూబాబాద్ పార్లమెంటు స్థాయి నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రామచంద్రరావు, ముద్రగడ వంశీ, మాణిక్ చంద్, ఇమాం రమేష్, ఉపేందర్, క్లయింట్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య రంగంలో ఉన్న కార్మికులు అందరూ ఇటు రైతులు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. కేవలం మాయమాటలు చెప్పుకుంటా మా కాలం పడకుండా సెంటిమెంట్ని ఇంకా రగిలియాలని లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పుకుంటూ కాలం పడుకుంటూ వేరే పార్టీలను నిర్వీర్యం చేయాలని ఉన్న నాయకులను వేరే పార్టీలో ఉన్న నాయకులను తీసుకొని వచ్చి మరి వారి పార్టీగా చెప్పుకొని తెలంగాణ అవుతున్న ఈ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఏ ఒక్క రైతు కానీ ఏ ఒక్క విద్యా యువకులు కానీ యువతకు నెలకు ప్రత్యేక బుద్ధి ఇస్తారని చెప్పి 2000 ఇస్తారని ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసిండు. అది ఫెయిల్ అయ్యిండు. అదేవిధంగా రైతులకు 1 లక్ష రూపాయలు ఒకసారి మాఫీ చేస్తానని అది ఫెయిల్ అయ్యిండు. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో చెప్పుడు వేరు చేసేది వేరుగా ఉండి ప్రజలను మాయ చేసుకుంటూ మభ్యపెట్టే పరిస్థితి ఉన్న ఈ టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధీటైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్మించిన తెలుగుదేశం పార్టీని మరి రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే దిశగా ఈ ఇల్లందు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ గతంలో సహకారంతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ విడినా కూడా ఏ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినా కూడా ఇక్కడ ఇల్లందు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు యూజ్ చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఉండి రాబోయే 23వ తారీఖు నాడు మినీ మహానాడు జయప్రదం పార్లమెంట్ మినీ మహానాడు జయప్రదం చేయాలని